ఈ వీడియోలో మీకు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ గారి గురించి తెలియజెప్పుచున్నాను లతా మంగేష్కర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక మహారాష్ట్ర బ్రాహ్మీణ్ కుటుంబంలో జన్మించారు తండ్రి దీనానాథ్ మంగేష్కర్ తల్లి శేవంతి తన తండ్రి ఒక క్లాసికల్ సింగర్ థియేటర్ యాక్టర్ మంగేష్కర్ అనే పేరు దీనానాథ్ తన ఐడెంటిటీ కోసం గోవాలోనే తన సొంత ఊరైన మంగేషిని మంగేష్కర్గా మార్చుకున్నారు లతా మంగేష్కర్ గారికి ముగ్గురు చెల్లెళ్ళు ఒక సోదరుడు లతా మంగేష్కర్ తన ఐదో ఏట తన తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు అలాగే తన తండ్రితో పాటు నటించడం ప్రారంభించారు లతా మంగేష్కర్ తన ఇంటికి ఎదురుగా ఉన్న పాఠశాలకు పది నెలల పాపైన తన సోదరి ఆశాతో కలిసి వెళ్లారు అక్కడి ఉపాధ్యాయులు ఒప్పుకపోవడంతో స్కూల్ మానేశారు మంగేష్కర్ గారి పద్మూడ ఏట పంతొమ్మిది వందల నలభై రెండులో తన తండ్రి గారు గుండె జబ్బుతో మరణించారు తరువాత తన తండ్రి క్లోజ్ ఫ్రెండ్ అయిన వినాయక్ దామోదర్ కర్ణాటకి లతా మంగేష్కర్ గారికి సంగీతంలో నాట్యంలో నాటకాలలో చాలా సహాయాన్ని అందించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వినాయక్ తన డ్రామా కంపెనీను ముంబైకి మళ్లించడంతో లతా మంగేష్కర్ కూడా ఆయనతో పాటు ముంబైకి చేరి అక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వినాయక్ దామోదర్ చనిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన గుల్లం హైదర్ లతా మంగేష్కర్ గారిని సంగీత గాయకిగా తీర్చిదిద్ది ప్రొడ్యూసర్స్కి పరిచయం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి కొంతకాలం వరకు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు పంతొమ్మిది ఎనభై ఏడు వరకు సుమారుగా ముప్పై వేల పాటలు పాడి గినీస్ బుక్ రికార్డుకెక్కారు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం బాలీవుడ్లో గాయనిగా లతా మంగేష్కర్ పేరు మారుమోగుతున్న కాలం అలాంటి సమయంలో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు మూడు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు దీనంతటికీ ఆమెకు అందించే ఆహారంలో నిదానంగా విష ప్రయోగం జరగడమే కారణమని వైద్యులు పరిశీలన తేలింది దీంతో లతాజీ ఇంట్లో పనిచేసే వ్యక్తి చప్పా పెట్టకుండా జీతం కూడా తీసుకోకుండా పరారయ్యాడు అతడిని తన తమ వద్ద పనికి కుదిర్చి ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు లతాజీ లండన్ చెందిన రచయిత నజ్రీన్ మున్ని కబీర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు సినీ ఇండస్ట్రీలో స్టార్ గాయనిగా లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారట ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా ఉంటుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి ఆస్తులు వారసులకు చెందుతాయి కానీ లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమెకు వారసులు లేరు ఆమె చెల్లెళ్ళు ఆశా బోన్స్లే మీనా కడికర్ ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ హృదయనాథ్ మంగేష్కర్లకు ఆస్తులు చెందుతాయని కొందరు వాదిస్తున్నారు తన తండ్రి కట్టించిన ట్రస్టుకు కూడా లతాజీ ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరణాంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది ఇప్పటి తెలియలేదు లతాజీ ఆస్తులపై ఆమె లాయర్ త్వరలోనే ఒక ప్రకటన జారీ చేయనున్నాడని బీటౌన్ మీడియా తెలుపుతోంది ఆమె పాడిన పాటలకే రాయల్టీ ద్వారా ఏడాదికి దాదాపుగా రూపాయి ఐదు కోట్లు పైగానే ఆదాయం వస్తోందని తెలుపుతోంది లతా మంగేష్కర్ సుముధ్ర గానం చివరిసారిగా వినిపించినది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె వివాహం సందర్భంగా ఈ నేపథ్యంలో వారికి అభినందనలు తెలుపుతూ గాయత్రి మంత్రం రికార్డు చేసి పంపారు లత ఈషా పెళ్లిలో దీనిని ప్రత్యేకంగా ప్లే చేశారు లతాజీ సింగిల్ టేక్లో గాయత్రి మంత్రాన్ని ఆలపించారని చెబుతారు లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు గాన మాధుర్యానికి పరవశించారు ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది ఆ గొంతుకు అన్ని రకాల భావాలను పలికించగల సామర్థ్యం ఉంది గాన కోకిల స్వరం నుంచి వేళల్లోనే పాటలు జాలువారాయి తాజాగా ఆ స్వరం ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది ముంబైలోని బ్రీచ్ క్యాండ్ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్ను మూశారు